పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం వేమవరం గ్రామానికి చెందిన బ్యూటీషియన్ షేక్ రజియా ఆత్మహత్య చేసుకుంది ఈ ఆత్మహత్యకు కాస్త ఆర్థిక ఇబ్బందులే అని తెలుస్తుంది షేక్ రజియా గత కొంతకాలంగా ఇదే గ్రామంలో వేమవరం గ్రామంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది అయితే ఈ బ్యూటీ పార్లర్కి సంబంధించి దాని ఖర్చుల నిమిత్తం బయట కొంతమంది వ్యక్తుల దగ్గర అప్పులు కూడా తీసుకుంది అయితే ఈ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఆమె మనస్తాపానికి కూడా గురైనట్లు మనకు సమాచారం దీంతో అప్పులు తీర్చలేక ఆమె బలవన్ మరణానికి పాల్పడింది గదిలో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది అయితే ఈ విషయాన్ని ఒక్కసారిగా గదిలోకి వెళ్ళి చూడగా ఆమె ఫ్యాన్కి వేలాడుతూ కనిపిస్తుంది కుటుంబ సభ్యులకు అయితే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా అప్పటికే ఆమె మరణించింది పూర్తిగా కూడా ఈ షేక్ రజియా మృతి వెనుక అప్పులే కారణం అని కూడా తెలుస్తుంది గత కొంతకాలంగా అదే గ్రామంలో స్థానికంగా ఆమె బ్యూటీ పార్లర్ నిర్వహిస్తుంది పార్లర్కి సంబంధించి కొంచెం అధిక పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇతరత్ర కొన్ని అప్పులు కూడా ఆమె చేస్తుంది ఈ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లో ఆమె బలవన్ మరణానికి అయితే పాల్పడింది ఆచంట పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆమె అప్పుల కారణంతోనే ఇలా ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయనేది వివిధ కోణాల్లో ఆచంట పోలీసులకైతే అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో స్థానికంగా గ్రామంలో ఒక్కసారిగా విషాద చాలా అలముకున్నాయి తన కాళ్ళ మీద తాను నిలబడే షేక్ రజియా ఒక్కసారికి యుద్ధం చేయడం పట్ల గ్రామంలోని పలువురు కాస్త ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా అప్పులు బాధ భరించలేక ఈ విధం చేయం చేయడం పట్ల కుటుంబ సభ్యులు కూడా కాస్త కన్నీటి పరిగణితం అవుతున్నారు శేఖర్ ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు వీడి జన శేఖర్ మన మనం ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది